ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి ఆదర్శంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ స్థానిక బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 నుండి 100 సీట్లు గెలుస్తుందన్నారు. గజ్వేల్ను వదిలిపెట్టి పోయేది లేదన్నారు. తనను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అన్నారు. కామారెడ్డిలో పోటీ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని పార్టీ నేతలకు వివరించారు సీఎం కేసీఆర్. బస్ నాలుగు ఆగిపోయి కూతురులంతా తీరు ఉంటారు బస్ షార్ట్ కాదు అట్లాంటి జమాన్ ఉంది అక్కడ మంజీరా నది జమాన్ ఆడుతున్నాయి బస్ ఎక్కడ చూసి చాలా ఆనందపడే వాళ్ళు అందరూ నేను చూస్తున్నాగానే నా కళ్ళ ముందే ఆ మంజీరా నదిలో దుమ్ములు ఇస్తున్నాయి బస్ వాళ్ళన్నీ తెలంగాణ వాళ్ళు అందరూ జన్మ చేసి దానికి అన్ని మాయమైపోయి 800 900 ఫ్రీకేసీలకు బోర్ వాడారు. ఒక్కొక్క రైతు 10 20 30 40 బోర్లు వేసి జీవితం కోసం జరిగినటువంటి పోరాటంలో సరుగులు చాలా గందరగోళం ఉంది. నేను మంత్రిగా ఉండే సమయంలో ఆ రోజు ముఖ్యమంత్రి మీద పిలవచ్చు క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుతా ఏమంటారంటే తెలంగాణ దగ్గర పెట్రోల్ రావు నాకు హోమ్ వచ్చింది కట్టండి సార్ నాకు అర్థం కాదు తల్లి దయమే కళ్యాణ పడుతుంది ముఖ్యమంత్రి వచ్చి నువ్వు స్వయంగా తెలంగాణ పెట్రోల్ రావని మాట్లాడలేదు సార్ నాకు అర్థం కాదు నీ ఉద్దేశం ఏది రావాలన్నమాట నేను చూసినా ఈ పొరపాటు అన్ని ఇక్కడ మాట్లాడదని చెప్పి నేను జగన్ పెట్టి రకరకాల తెలంగాణ అంటే ఒక లెక్క కానీ ఒక లక్ష్యం కానీ దీనికి ఒక వాయిస్ కానీ ఒక నాయకుడు కానీ ఏం లేదు ఈ జనరల్ పార్టీ అడ్డు రాయలసీమ ఉత్తరాంధ్ర ఎనిమిది లక్షలు దగ్గర ఉండగా ఎక్కువ తెలంగాణ లాస్ట్ ఇస్తాను ఒక ఎన్నికలు మా నాయన చెప్పాడు నేను టికెట్ కోసం పోలేదు అప్పుడు వ్యక్తి రామారావు గారు టీడీపీ పనిచేస్తుంది సార్ ఫోన్ వచ్చింది నాకు ఆ డిఎస్ గారు చెప్పి మీ టికెట్ బయలు అయిందని సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చింది మీరు వచ్చి మీ ఫారం తీసుకోండి అని చెప్పి తెలంగాణ వచ్చిన హైదరాబాద్ సిద్ధార్థ ఎక్కడ ఇస్తున్నారంటే నాచారం సుందరరాజు సార్ అంటే అక్కడ పోయాను అందరూ కూడా అక్కడ ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఎవరంటే మొత్తం రాష్ట్ర స్థాయి నాయకులు పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యే టికెట్ టైంలో వాళ్ళు ఉంటారు కదా ఎంతమంది అంటారు దిగంగా కారు దిగితే దేవుని గురుగా విషయాలు జరుగుతుంది చాలా బాగా కలిగింది ఇది ఏం పద్ధతి అసలు కనీసం ఒకటి ఏం చేసిన కూర్చొని ఉంటారు కదా ఈ మధ్యలో తప్పకుండా ఉంటారు కదా శ్రీకొప్పల్ని ఒక మామిడి చెట్లు జాతీయ దగ్గర దీనికి దగ్గర సేమ్ విజయాల సీమే ఆ రోజున చాలా మంది ఎమ్మెల్యేలు స్పీకర్ మేము రాలేకపోయినా బాధ తగ్గిపోతే బాధ ఉన్నది సాయంత్రం ఇంటికి వస్తున్నట్టు అమ్మంది 20 22 ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా శేఖర్ చూసినాక ఇంకా బాగా బాధ అయింది ఏది ఏదైతే కలిగితే తెలంగాణ కోసం కూడా పైన వాగ్దానాలు మనకు ఏమైంది మనం ఉన్న ఉద్యోగాలు పోతే తప్ప తెలంగాణ రాదు కానీయరు ఎంత నిరాశ ఆలోచించుకోండి అంటే భయంకరమైనటువంటి ఆశలు కోల్పోయేటువంటి సమాధానం సందర్భానుసారంగా ఒక సందర్భంలో ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎందుకంటే నేను మొదలుపెట్టింది నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండే టైంలో నేను సిద్దిపేట నియోజకవర్గం ఉంటా ఎమ్మెల్యే తిరుగుతాను ప్రతి ఊర్లో నేను దరఖాస్తు వచ్చింది అప్పుడు ట్రాన్స్ఫార్మర్ స్కీమ్ అంది బావికి 3000 4000 జమ చేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ స్కీమ్ వల్ల 80000 70000 లంచం ఇచ్చి సంవత్సరాల తరబడి జరిపించిన పరిస్థితి అక్కడ మొత్తం కనీసం సిద్దిపేట నియోజకవర్గంలో 80 లక్షల రూపాయలు పైవకాల దగ్గర ప్రజలే 80 లక్షలు నేను కరెంట్ అధికారి శ్రీనివాసరెడ్డి గారు ఆయన మిస్కొని ఏ ప్రజల పరిస్థితి ఏంటంటే
అంత జడ్జి ఎంపోజ్ చెప్పి ఒక ఎమ్మెల్యేతో ఒక అధికారంలో పని కాదు పాలసీ నిర్ణయం కావాలి ముఖ్యమంత్రి స్థాయిలో అయితే ఏం చేయాలంటే మీరు అన్ని చెప్పినాక అప్లికేషన్ రాసి ట్రాన్స్ఫార్మర్ పెంచాలంటే